హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి అంబ్రెల్లా కట్ విత్ బోట్ నెగ్ తోటి టాప్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తానండి బ్యాక్ సైడ్ హోల్ ఏ విధంగా పెట్టుకోవాలి బోట్ నెక్కి ఫ్రంట్ స్మాల్ హోల్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి చాలా ఈజీగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ అంబ్రెల్లా కట్ టాప్ కోసం నేను కాటన్ క్లాత్ తీసుకున్నానండి కాటన్ రయాన్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను అలాగే లైనింగ్ కూడా త్రీ మీటర్స్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్తో కూడా లైనింగ్ సరిపోతుందండి ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ నుంచి నేను బాడీకి సరిపడా క్లాత్ని సపరేట్ చేశానండి త్రీ మీటర్స్ క్లాత్ నుంచి ఒక వన్ మీటర్ క్లాత్ అనేది సపరేట్ చేసుకున్నాను అనమాట బాడీకి హ్యాండ్స్కి సరిపోతుంది వన్ మీటర్ అయితే లైనింగ్ క్లాత్ కూడా బాడీకి సరిపడా క్లాత్ని పక్కకు తీశానండి ఇది వచ్చేసి ఒక ఎయిటీ పాయింట్స్ వరకు ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ నుంచి కట్ చేసి పెట్టేశాను అనమాట ముందుగానే ఇప్పుడు ఫస్ట్ మనము బాడీ కట్ చేసుకుందామండి బాడీ యొక్క లైనింగ్ కట్ చేసుకుందాము త్రీ మీటర్స్ లైనింగ్ నుంచి నేను ఇక్కడ ఒక ఎయిటీ పాయింట్స్ వరకు లైనింగ్ని సపరేట్గా కట్ చేసుకున్నానండి చూడండి ఈ క్లాత్ నేను చూపిస్తున్నాను బాడీ కోసం ఒక ఎయిటీ పాయింట్స్ క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసిన ఈ క్లాత్ని ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ నా వైపుకు ఉన్నాయి దీనిని మనం బాడీకి సరిపడా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పూర్తిగా ఫోల్డ్ చేయొద్దండి పూర్తిగా ఫోల్డ్ చేస్తే మీకు హ్యాండ్స్కి క్లాత్ రాదు కాబట్టి బాడీకి సరిపడా వరకే ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపుకే ఉంచుకునేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు అడ్జ సమానంగా ఉండడం కోసం ఒక స్కేల్ తీసుకుని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈ అమ్రక టాప్ పొడవు వచ్చేసి మొత్తం ఫార్టీ త్రీ ఇంచెస్ అండి నలభై మూడు ఇంచులు బాడీ బాటమ్ రెండు కలిపి ఫార్టీ త్రీ ఇంచెస్ అనమాట చూడండి ఫార్టీ త్రీ ఇంచెస్ ఫుల్ మొత్తం లెంత్ అనమాట బాడీ బాటమ్ రెండు కలిపి ఈ ఫార్టీ త్రీ ఇంచెస్లో మనము బాడీ కోసం పదిహేను ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి అదే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకైతే మీరు బాడీ పొడవు పద్నాలుగు పదమూడు ఇంచులు అలా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా పదిహేను ఇంచులు పెట్టండి బాడీ పొడవు అనేది ఇప్పుడు మనము బాడీ కోసం పదిహేను ఇంచులు పెట్టేసుకుంటాం కదా మిగిలిన ట్వంటీ ఎయిట్ ఇంచెస్ని మనము బాటం కోసం మార్క్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ కింది వైపు చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి పదిహేను ఇంచులు మనము ఫస్ట్ బాడీ యొక్క పొడవుగా మార్క్ చేసుకుందాము ఇలా పై వైపున మార్క్ చేసుకోండి ఎప్పుడో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నా షోల్డర్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ పదిహేను ఇంచులలో సగం మనం ఇక్కడ షోల్డర్గా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి పదిహేను ఇంచులలో సగం అంటే ఏడున్నర ఇంచులు వస్తుంది కదా ఈ ఏడున్నర ఇంచులని మనం షోల్డర్గా మార్క్ చేసుకోవాలన్నమాట మీ షోల్డర్ ఎంతైతే వస్తుందో దానిని బట్టి మీరు షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ అదే మీరు కొంచెం సన్నగా ఉన్న అయితే ఆరున్నర అట్లా పెట్టుకోవచ్చు బోట్ నెక్కి ఏడించుల దాకా పెట్టుకోవచ్చు అనమాట మీ చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అట్లా ఉంటే ఇంచుల వరకు షోల్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ఏడున్నర ఇంచులు షోల్డర్ మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ షోల్డర్ మార్క్ చేసిన తర్వాత ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి ఆమ్ డౌన్ కూడా మనం షోల్డర్ ఎంత అయితే పెట్టామో సేమ్ అంతే పెట్టుకోవచ్చు ఏడున్నర ఇంచులు ఆమ్ డౌన్ పెడుతున్నాను అలాగే మూడున్నర ఇంచుల దగ్గరికి కూడా ఒక మార్క్ చేసుకోండి ఆమ్ రౌండ్ చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అనమాట ఫార్టీ టూ ఇంచెస్ నలభై రెండు ఇంచుల చెస్ట్ లూజు ఈ నలభై రెండు ఇంచులని టేప్ని ఇలా మనం కరెక్ట్గా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా నాలుగో భాగం తెలిసిపోతుంది నాలుగో భాగం ఎందుకంటే క్లాత్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చిందండి ఫార్టీ టూలో నాలుగో భాగం అంటే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందనమాట కాబట్టి క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ వాటిని బేస్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ పదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ కుట్టు కోసం మన మన ఇష్టం అనమాట వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వన్ ఇంచ్ పెట్టాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులో ఉండేలాగా మార్క్ చేసుకోండి మనం ఇక్కడ మూడున్నర ఇంచుల డాట్ పెట్టాం కదా ఈ డాట్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఆమ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వెయిస్ట్ లూజ్ కోసం అయితే ప్రత్యేకించి ఏమీ కొలవాల్సిన అవసరం లేదండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్ పదిన్నర పెట్టుకున్నాం కదా టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఈ పదిన్నర ఇంచులకి ఒక వన్ ఇంచ్ తగ్గించేసి వెయిస్ట్ లూజ్ కోసం ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది తొమ్మిదిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ ప్లస్ కోసం మన ఇష్టం అనమాట పైన ఎంతైతే అయితే పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వన్ ఇంచ్ పెడుతున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ పైన మనము నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది బోట్ నెక్కి వచ్చేసరికి మనం షోల్డర్ ఒక్కటి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి ఈ ఆమ్ డౌన్ లైన్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ పెడుతున్నాను మనం పెట్టిన ఏడున్నర ఇంచులలో షోల్డర్కి మూడు ఇంచులు పోతే మనకి ఇక్కడ ఇంకా నెక్ కోసం నాలుగున్నర ఇంచులు ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను మూడున్నర ఇంచులు పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి నెక్ డీప్ మూడున్నర ఇంచులు సరిపోతుందండి బోట్ నెక్కి ఇక్కడ ఇది మనకి నాలుగున్నర వస్తుంది కదా సేమ్ ఇదే మెజర్మెంటు ఈ నెక్ డీప్ దగ్గర కూడా నాలుగున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా కలుపుకోవాలి స్కేల్ తోటి కలుపుకుంటే మనకి మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో ఒక వన్ ఇంచ్ ఉండాలన్నమాట వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకుని నెక్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ ఇప్పుడు ఈ మార్క్ని బేస్ చేసుకుంటూ జస్ట్ ఇట్లా చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ రావాలి అలాగే ఇక్కడ ఈ ఆమ్ డౌన్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ మనము క్రాస్ తీయాల్సి ఉంటుందండి ఈ ఆమ్ డౌన్ లైన్ పైన ఇట్లా పై వైపున కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడ ఏదైతే ఈ నెక్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసేయాలి ఈ పీస్ అనేది ఇలా ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అలాగే కింది వైపు మార్క్ చేసుకున్న ఈ లైన్ కూడా కట్ చేసేయాలి అలాగే ఈ సైడ్ ఎడ్జ్ల వైపు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది తీయాలండి జస్ట్ ఇట్లా చిన్న రౌండ్ అనేది కట్ చేయాలి అప్పుడే మనకి సైడ్ కూడా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి కదా ఒక పీస్ని పక్కకు పెట్టేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం ఆమ్ రౌండ్ దగ్గర లోతు కట్ చేసుకోవాలి కాబట్టి లోతు కట్ చేయడం కోసం ఇలా ఈ ఆమ్ డౌన్ లైన్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా లోతు అనేది మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి ఖచ్చితంగా లోతు తీయండి ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్కకు అయితే ఖచ్చితంగా తీయాలి అలాగే లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు ఇప్పుడు బాడీ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాము ఈ క్లాత్ ఇప్పుడు ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా నాలుగు మడతల మీద వస్తుందండి దీనిని నీట్గా ఈ విధంగా సర్దుకొని ఈ క్లాత్కి కింది వైపున వచ్చేసి జస్ట్ ఇట్లా చిన్న మార్జిన్ లాగా వేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ పొడవ వచ్చేసి నేను ఇక్కడ ఆరున్నర ఇంచులు పెడుతున్నాను ఇది ఓన్లీ లైనింగ్ మాత్రమే అండి ఆరున్నర దగ్గరకు ఒక మార్క్ పెట్టుకోండి సేమ్ ఇదే మార్కింగ్ని ఈ క్లాత్కి చివరను కూడా ఒక మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర హ్యాండ్ డౌన్ కోసం వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేయండి ఇక్కడ కూడా సేమ్ అంతే హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర దగ్గరకు ఒక మార్క్ చేసి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలపండి అంటే హ్యాండ్ యొక్క చంక లూజ్ కోసం అనమాట ఇప్పుడు ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు ఏడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ యొక్క ఈ లైన్ పైన చివరి లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచులు పెడుతున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడవు ఆరున్నర ఇంచుల మార్కింగ్ ఉంది కదా ఇక్కడ స్ట్రైట్ ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ ఏడున్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ యొక్క రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఈ కింది వైపు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఖర్చు మార్కింగ్లు కూడా ఇలా క్రాస్గా కలిపేసి కట్ చేసేయండి మీకు ఆది డ్రెస్ యొక్క హ్యాండ్ ఉంటే డైరెక్ట్గా అయినా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు ఈ కింది వైపు మార్జిన్ వేసాం కదా ఇది కూడా కట్ చేసేయండి నాకు లైనింగ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్ లాగా వచ్చిందండి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ లాగా కట్ చేస్తానన్నమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేద్దామండి బాడీ యొక్క ఒరిజినల్ క్లాత్ ఇది ఇది మనం తీసుకున్న త్రీ మీటర్స్ క్లాత్ నుంచి నేను ఒక వన్ మీటర్ క్లాత్ని సపరేట్ చేశాను దీనిని కూడా నాలుగు మడతల మీద ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసేయండి నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి మనకి ఎంతైతే సరిపోతుందో అంతే ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవుతుంది తప్పించి ఏమీ ఉండదు ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ ఏదైతే ఉందో దీనిని ప్లేస్ చేసుకోవాలన్నమాట లైనింగ్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపుగా ఉండేలాగా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్కి నెక్లో అయితే కట్ చేయొద్దండి సైడ్ ఆమ్ రౌండ్ షోల్డర్ మాత్రమే కట్ చేసేయండి నెక్ అయితే అప్పుడే కట్ చేయొద్దు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం లైనింగ్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము మిగిలిన క్లాత్లో ఇప్పుడు ఒకసారి ఈ క్లాత్ పొడవు ఎంత ఉందో చూద్దామండి హ్యాండ్కి మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా చివరి నుంచి ఇంచుల హైట్ అనేది ఉంది కాబట్టి ఎల్బో హ్యాండ్స్కి సరిపోతుందండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మనం నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను చివరికంతా ఫోల్డ్ చేయట్లేదు ఎందుకంటే చివరికంతా ఫోల్డ్ చేస్తే నాకు కొద్దిగా జాయింట్లు అనేటివి ఎక్కువ పడతాయి అనమాట కాబట్టి ఇలా కాస్త లోపలికి ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు ఒక్క వైపు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది అనమాట చూడండి మనకు కరెక్ట్గా పన్నెండు ఇంచులు పొడవే ఉంది కాబట్టి నేను ఇలా క్లాత్ని చివరికంతా పెట్టేసి ముందు కట్ చేసిన ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టేశాను అనమాట అంటే హ్యాండ్ కన్నా లైనింగ్ అనేది పొడవు తక్కువగా ఉంటుందండి సగం వరకే లైనింగ్ వస్తుంది అనమాట ఈ కింద వైపు లైనింగ్ ఉండదు ఇప్పుడు ఈ పై వైపున ఈ లైనింగ్తో సమానంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్కి మోచేతి దగ్గర లూజ్ కావాలి కదా కాబట్టి దానికోసం ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇవన్నీ నా మెజర్మెంట్స్ అండి అంటే ఫార్టీ టూ వాళ్ళ మెజర్మెంట్స్ అనమాట మీరు కొంచెం సన్నగా ఉన్నవాళ్ళైతే తగ్గించుకో ఒక వన్ ఇంచ్ అట్లా తగ్గించుకుంటే సరిపోతుందండి లేదా మీ దగ్గర ఆది డ్రెస్ ఉంటే దాని మెజర్మెంట్ ప్రకారమైనా చూసుకోవచ్చు మీరు చెస్ట్ లూజ్ ఒక్కటి తెలిస్తే చాలండి చెస్ట్ లూజు మనం ఎంత పొడవ పెట్టుకోవాలనుకుంటున్నామో తెలిస్తే ఈజీగా టాప్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఈ మార్క్ చేసిన విధంగా ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చిన్న ఫోల్డింగ్ లాగా ఉంది కదా దీనిని కట్ చేసేస్తున్నాను దీనికి హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పీస్ అనేది జాయింట్ వస్తుందండి నాకు కాస్త క్లాత్ ఇక్కడ తగ్గింది కాబట్టి ఈ కాస్త జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం బాటమ్ యొక్క ల ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేస్తున్నామండి ఫస్ట్ దీనిని ఒక ఫోల్డ్ చేశాను అనమాట చూడండి ఓపెన్స్ అనేటివి నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉందనమాట ఇప్పుడు నా వైపు ఓపెన్స్ ఉన్నాయి కదా అలాగే మనకి ఈ ఎడమ చేతి వైపు నా ఫింగర్ ఉంది కదా ఇటువైపు ఉన్న ఎడ్జ్ని ఇలా మన వైపు ఉన్న ఎడ్జ్ వైపుకి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా మడతలు అట్లా లేకుండా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోన్ లాగా ఉంది కదా ఇక్కడ మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ బాడీని తీసుకుని సైడ్ ఎడ్జ్ల వైపు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఎందుకంటే బాడీ కన్నా బాటమ్ యొక్క నడుము లూజ్ అనేది ఒక వన్ ఇంచ్ తక్కువగా తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకుంటే మనము మా నడుము మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పై వైపున ఈ కోన్లాగా ఉంది కదా ఇక్కడ మనము బాటం యొక్క లైనింగ్ని ఇలా నడుముని పెట్టేశామంటే కరెక్ట్గా తీసేసుకోవచ్చండి అలాగే మీకు ఇది స్ట్రైట్ ఉందా లేదా చూసుకోండి ఇలా కరెక్ట్గా మనం ఏదైతే వన్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నామో ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట మీరు కుట్టేటప్పుడు అప్పుడు ఎక్కడో ఫ్రిల్స్ పెట్టనవసరం అవసరం లేదు బాటమ్కి నీట్గా బాడీ అలాగే బాటమ్ రెండు సమానంగా వచ్చేస్తాయండి కుట్టేటప్పుడు మీరు కింది వైపు ఈ ఈ షేప్ కూడా నీట్గా ఉండేది ఇలా ఒకసారి చూసుకుని ఆ తర్వాత మార్క్ చేసుకోండి ఇలాగా ఎగ్జాక్ట్ మనం ఏదైతే వన్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నామో ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ నడుము లూజు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం బాటమ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి బాటమ్ యొక్క పొడవ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ని మనం ఇలా కింది వరకు చూసుకోవాలి మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఒక వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఏ వచ్చింది కాబట్టి నేను ఇంతవరకే పెడుతున్నాను అనమాట క్లాత్ ఇంతే ఉంది నాకు చూడండి కరెక్ట్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను కొంచెం పొడవు తగ్గుతుంది అంతే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఒక వన్ ఇంచు లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే నడుము పైన మార్క్ చేసుకున్నాం కదా నడుము లూజు నడుము లూజు పైన టేప్ని బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా వస్తుంది మనకి సర్కిల్ సర్కిల్ షేప్లో వస్తుందన్నమాట మార్కింగ్ అనేది టేప్ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఇరవై ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంకొకరి హెల్ప్ తీసుకోండి మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అలాగే బిగినర్స్ ఎవరైనా సరే కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోండి మీకు కొంచెం అలవాటు అయ్యే వరకు కొంచెం కొంచెం క్లాతులతోటి మీరు కుట్టాలంటే చాలా కష్టమవుతుందండి వచ్చేది కూడా మర్చిపోతారు ఆ ఎందుకు వచ్చిన తిప్పలే అనేసి మీకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట జాయింట్లు వేసుకుంటూ కుట్టాలంటే ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ నడుము కట్ చేస్తున్నానండి నేను ముందు కట్ చేసిన దానిక ముందు మార్క్ చేసిన దానికన్నా ఒక పావు ఇంచు పైకే కట్ చేశాను ఇప్పుడు ఈ కింది వైపు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా దీనిని కూడా కట్ చేసుకోవాలి ఈ అంబ్రెల్లా కట్ అనేసరికి మనకి ఎంత పెద్ద క్లాత్ తీసుకున్నా ఒకవైపున జాయింట్ అనేది ఖచ్చితంగా పడుతుందండి జాయింట్ అనేది మనకి ఇది స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే జాయింట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఫోల్డింగ్ లాగా ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది కదా ఈ క్లాత్కి జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కాస్త జాయింట్ చేసే పీస్ మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి ఈ క్లాత్ కిందకి ఇలా పెట్టేసేయండి జాయింట్ చేసుకోవాలనుకునే పీస్ని వేస్ట్ పీస్ని ఇలా నీట్గా పెట్టేసి చుట్టూ కూడాను ఈ పీస్ మనం కింద పెట్టిన పీస్ అనేది మనకి ఎక్కడి వరకు అయితే జాయింట్ పడుతుందో మీకు ఇక్కడ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకున్నా తెలుస్తుంది ఇలా ఫోల్డ్ చేసేస్తే ఈ ఫోల్డింగ్ కన్నా కాస్త క్లాత్ లోపలికి ఉండేలాగా చూసుకుని చుట్టూ కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ పీస్ లెవెల్లో మనకి ఏదైతే జాయింట్ పడని పీస్ ఏదైతే ఉంటుందో దాని లెవెల్లో కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందనమాట చూడండి ఇప్పుడు చక్కగా పీస్ మనం కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండదన్నమాట ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు అలాగే ఈ పీస్కి వచ్చేసి ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ లాగా ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేస్తున్నాను మీకు ఇవి ఎలా జాయిన్ చేయాలనేది కుట్టేటప్పుడు చూస్తే ఈజీగా అర్థమవుతుందండి అంటే మీ అంతటి మీరు కుట్టేటప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట ఇప్పుడు మనము బాటం యొక్క లైనింగ్ అనేది కట్ చేద్దాము ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ ఉంటుందండి మనకి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఒక టూ మీటర్స్ కన్నా బాటమ్ కోసం ఎక్కువ లైనింగే తీసుకోండి ఎందుకంటే టూ మీటర్స్ క్లాత్లో నేను ఇక్కడ లైనింగ్ కూడా అంబ్రెల్లా కట్ పెడుతున్నాను కాబట్టి కాస్త జాయింట్లు అనేటివి ఎక్కువ పడతాయి చూడండి ఇప్పుడు ఇలా ఈ క్లాత్ని కూడా మనం ముందే ఎలాగైతే ఫోల్డ్ చేసామో ట్రయాంగిల్ షేప్లో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎడ్జస్ అనేటివి నాకు సమానంగా లేవండి కాబట్టి నేను ఈ కాస్త అడ్జిని ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను మీరు క్లాత్ తక్కువగా కావాలి అనుకుంటే అంబ్రెల్లా కట్ పెట్టకుండా ఫ్రిల్స్ పెట్టి అయినా రెడీ చేసుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టిన ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాని నడుము పెట్టేసుకోండి ఇలా పైన డైరెక్ట్గా ఈ నడుము సమానంగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట చూడండి ఇలాగా ఇలా పెట్టుకుంటే ఈజీగా పని అయిపోతుందండి మళ్ళీ మనమేమి కొన కొలవాల్సిన అవసరం ఏం లేదు మీరు ఇలా పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ పొడవు అనేది తక్కువగా ఉండాలి ఎందుకంటే బయటకు కనిపించకూడదు కాబట్టి కాబట్టి ఒరిజినల్ క్లాత్ యొక్క నడుముని ఇలా ఒక రెండు మూడు ఇంచులు పైకి పెట్టండి పైకి పెట్టి కింద ఒకే లెవెల్లో కట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పొడవ అనేది తగ్గిపోతుంది మనం లైనింగ్ కూడా అంబ్రెల్లా కట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుందండి టాప్ అయితే సూపర్ ఉంటుంది అనమాట లైనింగ్ కూడా అంబ్రెల్లా పెట్టుకున్నాం కాబట్టి మనకి చూసారా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ పొడవ అనేది తగ్గింది లైనింగ్ క్లాత్కి వచ్చేసి చాలా జాయింట్ పడుతుందండి నాకు క్లాత్ అస్సలు సరిపోలేదు అనమాట అంబ్రెల్లా కట్టుకి క్లాత్ ఎక్కువ పడుతుందండి నేను మిగిలిన చిన్న చిన్న పీసెస్ పీసెస్నన్నీ కూడా ఈ విధంగా జాయింట్ చేసి పెట్టేశాను జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి ఒకవైపున జాయింట్ పడదు కదా జాయింట్ పడని వైపుని బేస్ చేసుకుంటూ ఈ జాయింట్ చేసిన దానిని ఇలా ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని ఒకే లెవెల్లో కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అనమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి ఇలాగ నేను ఎన్ని జాయింట్లు వేసినా ఇక్కడ కాస్త క్లాత్ అనేది తగ్గింది కదా ఈ తర్వాత జాయింట్ చేస్తాను ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నాకు ఈ కలర్ క్లాత్ కూడా చాలా బాగా నచ్చిందండి చాలా స్మూత్గా ఉంది డిజైన్ కూడా బాగుంది కదా ఇది వచ్చేసి బాటమ్ యొక్క సారీ బాడీ బాడీ యొక్క లైనింగ్ అండి అలాగే ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో మనకి క్లాత్ కూడా చాలా బాగుంది కదా క్లాత్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్